వెరీ ఇంట్రెస్టింగ్. ముగ్గురు నానీల్లో జగన్కు ఎవరు ఇష్టమంటే, ఒక టీవీ ఛానల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు 5 ఒక వేదిక మీద ఉంచి ఒక రాజకీయ నేతను ప్రశ్నల పరంపరను సంధించే ప్రోగ్రాం సక్సెస్ కావడంతో ఏపీలోను ఈ ప్రోగ్రామ్ను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పేర్ని నాని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా ర్యాపిడ్ ఫైర్ పేరుతో 5 ఆసక్తికర ప్రశ్నల్ని ఆయనకు సంధించారు. తాము అడిగిన ప్రశ్నలకు అవును కాదు లేదంటే సదరు ఛానల్ ఇచ్చిన ఆప్షన్లలో ఏదో ఒక ఆన్సర్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ రౌండ్కు సంబంధించి పేర్ని నాని ఎదుర్కొన్న మొదటి ప్రశ్న విషయానికి వస్తే, రాజకీయంగా పేర్ని నాని రిటైరా, రిటైర్డ్ హర్ట్ అని ప్రశ్నించగా హర్ట్ అనేది లేదని సంతృప్తికరమైన రాజకీయ జీవితంగా పేర్కొన్నారు. ఎవరూ చేయలేనన్ని మంచి పనుల్ని తన నియోజకవర్గంలోని తన ఊరికి చాలామంది ఎమ్మెల్యేలు చేయలేని ఎన్నో పనుల్ని తాను చేశానని తాను చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తనను కన్న నేల రుణం తీర్చుకున్నట్లుగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. రెండో ప్రశ్నకు ఆయన నుంచి వచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ముగ్గురు నానీల్లో అధిష్టానానికి ఎవరు క్లోజ్ అని ప్రశ్నించి ఆప్షన్ల కింద ఆళ్ల నాని, పేర్ని నాని, కొడాలి నాని ఇవ్వగా మొదట ముగ్గురం క్లోజ్ అని బదులిచ్చారు. అలా కాదు, ఒక్కరి పేరే చెప్పాలని కోరగా ఆళ్ల నాని అంటూ బదులిచ్చారు. ఎందుకలా అని అడగ్గా ఆ ప్రశ్నను తనను కాదని అడిగితే ఆళ్ల నానిని లేదంటే సీఎం జగన్ను అడగాలని అన్నారు. ఎవరు దగ్గర అంటే తాను చెప్పానని, ఎందుకు ఇష్టమంటే తాను ఎలా సమాధానం చెబుతానని వాళ్ళనే అడగాలన్నారు. మీరెందుకు కాదు అని అడగ్గా తనకు తెలుసని చెప్పారు. తమ ముగ్గురిలో ఆళ్ల నానినే పెద్దపేటగా పేర్కొన్నారు. సినిమా రంగంలో మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడగ్గా చిరంజీవి పిచ్చితోనే వచ్చామని, బోర్డులకు దండలేయడం, మొదటి షో చూడడం చేసేవాళ్ళమని అన్నారు. ఇప్పుడైతే ఏ సినిమా బాగుంటే ఆ సినిమా చూస్తానన్న ఆయన ఇప్పటికీ చిరంజీవి అంటే ఇష్టమని, పాత ఇష్టం పోదు కదా అని వ్యాఖ్యానించారు. వీరిలో ఎవరిని ప్రత్యర్థిగా భావిస్తున్నారు అన్న ప్రశ్నకు ఆప్షన్లుగా బాలశౌరి, కొల్లు రవీంద్ర పేర్లు చెప్పగా కొల్లు రవీంద్ర పేరు చెప్పారు పేర్ని నాని. ఎన్నికలలో మనతో రోజువారీ తలపడే వాళ్ళు మనకు ప్రత్యర్థులు అవుతారని వ్యాఖ్యానించారు. చివరిగా పేర్ని నాని భవిష్యత్తు తీర్థయాత్రలా, వైసీపీ మౌత్ పీసా అని ప్రశ్నించగా ఆసక్తికర రీతిలో సమాధానమిచ్చారు. ప్రధానంగా కుటుంబ జీవితం, జగన్ కోరుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్ అని పేర్కొన్నారు.